ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఈ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ అంతా ఎర్రపప్పు తీసుకుని ఈ ఎర్రపప్పు బియ్యం మిశ్రమాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని తగినంత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెడితే ఈ మిశ్రమం అనేది కరెక్ట్గా మంచిగా వాటర్లో ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు లాంగ్ ఇలాచి షాహి జీరా పట్టా తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపుతున్నట్టు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని వేడయ్యాక మనం ఇందాక చూపుకున్నాం కదా లాంగ్ ఇలాచి పట్టా దాల్చిన చెక్క ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటే మనం ఉల్లిపాయ ముక్క కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఈ వీటిని కూడా వేసుకుని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా రైస్ అండ్ పప్పు కలిపి వీటికి డబుల్ ది వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే 1 అండ్ హాఫ్ గ్లాసెస్ పోసుకున్నాం కదా ఈ 1 అండ్ హాఫ్ గ్లాసెస్కి డబుల్ అంటే 3 గ్లాసెస్ వాటర్ పోసుకుని ఆ వాటర్కి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే ఓల్డ్ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ కుకింగ్కి ఈ కన్సిస్టెన్సీ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందుకుగాను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం చెంచాతో కలుపుకొని మూత పెట్టుకుని ఈ నీటిని మరగనివ్వాలి. చూడండి ఇలా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలో మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము పప్పు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే మన కిచడీ రెడీ. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే సిమ్లో ఇలా మంచిగా ఉడికిపోతుంది కన్సిస్టెన్సీ. చూడండి ఎంత బాగా కుక్ అయిందో.